ఇలాంటి సిల్లీ రీజన్ ఎవడన్నా చెప్తాడా? నువ్వు చేయించు అన్నాడు కదా, అన్నప్పుడు ఎందుకు చేయించేశాడు అతను? ఈయన మరి వాళ్ళకి ఎందుకు అనుకూలం లేడు? ఈయన మాటకి స్పందించినాయి కదా, జగన్ చేసింది, ఈయన పిలుపుకి స్పందించినాయి కదా. అంటే అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఈయన పిలుపుకి స్పందించాడు? ఈయన పిలుపులకి జగన్ 3-4 సార్లు స్పందించాడు. విశాఖపట్నానికి జగన్ వెళ్ళాడు పవన్ పిలుపుకి, అట్లాగే అవిశ్వాస తీర్మానం పెట్టాడు పవన్ పిలుపుకి, ప్లస్ రాజీనామాలు చేయించాడు పవన్ పిలుపుకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ప్రతిపక్షమే, ఈయన ప్రతిపక్షమే. మరి ఇప్పుడు అట్లాంటి సవాళ్ళు ఎందుకు చేయలేదు పవన్? తెలుగుదేశాన్ని బీజేపీ తీసుకున్న నిర్ణయాలతో, బీజేపీలో వస్తున్న మార్పులతో జనసేనలో ఇంకా అయోమయం పెరుగుతుందా, లేదంటే బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైందా? ప్రస్తుతం జనసేన క్యాడర్లో ఒక క్లారిటీ పెద్ద సమస్య ఎదురవుతుంది. ఏంటి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఉట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ముందుకెళ్దాం, పవన్ ఏం చేస్తే అదే రైట్ అనే కాన్సెప్ట్ తప్పించి పొత్తుల మీద వాళ్ళకి ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకరోజేమో మనం ఒంటరి అంటాడు, పోరాడదాం అంటాడు, గెలుద్దాం అంటాడు. ఒంటరి అన్నప్పుడు బీజేపీతో ఎందుకు మిత్రపక్షం? అప్పుడు అదే కదా, బీజేపీ మిత్రపక్షం అనేది కూడా మళ్ళీ ఈ మధ్యన మాట్లాడలేదే. రెండవది, బీజేపీ పురంధరేశ్వరికి అభినందనలు చెప్తాడు, మోడీకి అభినందనలు చెప్తాడు, అలాగనే చంద్రబాబు పుట్టినరోజుకి కూడా అభినందనలు చెప్తాడు. అందుకే 18 తారీఖు నా మీటింగ్ కూడా పిలవలేదు. అదే అనేది ఫస్ట్ ఏంటంటే రాజకీయం అనేటువంటిది మనకు అర్థం కావడం కాదు.